ఒక ప్రశ్న ఇది, చెట్లను లేకపోతే చెట్టును ఎందుకు పూజించాలా? అసలు చెట్లను కాదు దేన్నైనా ఎందుకు పూజించాలా అనే ప్రశ్న చెప్పుకున్నప్పుడు చెట్లను ఎందుకు పూజించాలా అనే ప్రశ్న వస్తుంది. యాక్చువల్గా అసలు పూజ అంటే ఏమిటి అనేది చెప్పుకున్నప్పుడే దేన్నైనా ఎందుకు పూజించాలనే ప్రశ్నకు సమాధానం అవసరం అవుతుంది. పూజ అంటే ప్రేమను వ్యక్తం చేయటం. ప్రాణం ఉండే జీవులకు అతి సహజ గుణము ప్రేమను వ్యక్తం చేయటం. ప్రేమ అంటే తమను సాటి ప్రాణులలో పరిస్థితులతో పదార్థంతో సమాంతరీకరించుకొని అంటే ఐడెంటికల్గా భావనతో చూడటం అని స్థూలంగా చెప్పచ్చు. అంటే ఒక తల్లి తన బిడ్డను ఎందుకు చూస్తుంది? తనలో భాగం కనుక. ఒక తండ్రి అదే భావం. అదే ఒక సోదరుడు, ఒక సమాన మాతృధర్మం. ఇలా ప్రపంచంలో ఉండే స్నేహ సంబంధాలతో సహా అన్నీ ఇటువంటి దీని కిందకే వస్తాయి. ప్రేమ ఉంది, ప్రేమ ఉంచుకుంటే పోలా, వ్యక్తం చేయకపోతే ప్రేమ లుప్తం అయిపోద్ది. ఒక చెట్టులో విత్తనంలో మొలకెత్తే గుణాన్ని కొన్ని సంవత్సరాలు అట్లాగే ఉంచితే ఎట్టయితే పోతుందో ప్రేమించే గుణం కూడా అంతే. సో ప్రేమను పెంచాలా, ప్రేమను ఇవ్వాలా, ప్రేమకు స్పందించాలా, ఇవి లేకపోతే జీవితం సంపూర్ణం అవదు. అందుచేత మనుషుల పట్లనైతేనేమో దాన్ని ప్రేమ అంటాం, భగవంతుడి పట్ల, ప్రకృతి పట్ల, వీటి పట్ల అయితే దాన్ని భక్తి అంటాం. మనుషుల పట్ల అయినా లేకపోతే దేని పట్ల అయినా ప్రేమను ఒక క్రమంలో గన వ్యక్తం చేస్తే దాన్ని పూజ అంటాం. మానవుడైన మనిషి తన మానవత్వాన్ని వ్యక్తీకరించుకోవటంలో, దైవత్వాన్ని సమీకరించుకోవటంలో, సుసంపన్నం చేసుకోవటంలో జీవితాన్ని ఈ పూజ అనే పద్ధతి వస్తుంది. సరే, పూజ ఎవరిని పూజించాలా? ఋషులను పూజించాలి. ఋషులను ఎందుకు పూజించాలా? ఈ సృష్టికి ఆధారమైనటువంటి చైతన్యాన్ని దైవమని వాళ్ళు మనకి వివరించి చెప్పారు కనుక. ఋషులే లేకపోతే దేవుడున్నాడనటానికి మానవజాతికి అవకాశం ఉండేది కాదు. అంటే ఒక అతి ఉత్తమమైనటువంటి జీవనాదర్శాన్ని, ఇంతకీ దేవుడు అంటే ఏమిటి? శాశ్వత జ్ఞానము, ఆనందము, సహజమవటం దేవుడు. అది ఏ మతం, ఏ కులం, ఏ పద్ధతి, ఏ ధర్మం ఎక్కడ చెప్పినా చిట్ట చివరికి దేవుడు అంటే ఏమిటంటే మన ఉనికికి, విశ్వపు ఉనికికి ఆధారమైన జ్ఞానము, ఆనందమే. అదేదో ఆ విశ్వాధికుడైనటువంటి భగవంతుడినో లేకపోతే సత్పురుషులను స్మరించారే, అది చాలలేదా? మళ్ళీ చెట్లను పుట్లను కూడా స్మరించడం దేనికి? అంటే మన పట్ల మనం ప్రేమ కలిగి ఉండడం, అదేవిధంగా మన చుట్టూ ఉండే సమస్తం పట్ల ప్రేమ కలిగి ఉండడం. మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. మన ఎదుటుండే చెట్లన్నీ కూడా భూమి యొక్క రూపాంతరాలు. ఆ చెట్లలో ఉండేటువంటి పదార్థం అంతా భూమి నుంచి లవణాలు రూపంలో, అనేక రూపంలో వస్తుంది. అందులో ఉంటే జలమంతా కూడా భూమిలోంచే స్వీకరించబడింది. అందులో మండే గుణం ఉంటుంది. ఉష్ణశక్తిని సూర్యుడి నుంచి యుగయుగాలుగా తీసుకుని చోట్లు తయారయ్యాయి. ఇంట్ల యొక్క అంతర్భాగంలో పడిపోయి కొన్ని సంవత్సరాలు, యుగాలు ఉండిపోయిన తర్వాత అవి బొగ్గుగా మారాయి. ఈనాటి బొగ్గు గన్లన్నీ ఒకప్పుడు మహత్తరమైన అడుగులు అని చెబుతారు. ఇంతకు చెట్టు ఏమవుతుంది? రూపాంతరం చెంది మనకి, ప్రకృతికి, భూమికి మధ్యలో ఉండేటువంటి ఒక వారధి. మనలాంటి జీవుల కడుపు నింపడానికి తనను తాను సమర్పించుకునే, ఆత్మార్పణ చేసుకునే ప్రేమజీవి చెట్టు, మొక్క. ఒక ఆకుకూర కాడ మన కడుపులోకి వెళ్ళి మనకు ఒక గొప్ప శక్తిగా మారుతోందంటే ఆ రూపంలో ప్రకృతి మనకు సాయం చేయటం లేదా? మరి వాటికి ప్రాణం లేదు కదా? లేదు లేదు, అది బుద్ధి పొరపాటు. ప్రాణం ఉంది. ప్రాణం ఉందని నిరూపించిన శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ భారతీయుడు. చెట్లకు మొక్కలకు కూడా ప్రాణం ఉంది. మరి చెట్లకు మొక్కలకు, జంతువులకు, క్రిములకు, కీటకాలకు ప్రాణం ఉంటే దానికి మనిషికి తేడా ఏంటి అంటావా? చైతన్య స్థాయిలో తేడా ఉంది. చైతన్యము ఉండే స్థాయిలో తేడా ఉంది. అంటే తక్కువ స్థాయి చైతన్యం కలిగిన జీవులు చెట్లు, అంతకంటే కొంచెం మెరుగైన జీవులు పురుగులు, క్రిములు, కీటకాదులు, అంతకంటే మెరుగైనవి ఈ జంతువులు. వాటన్నిటిలోకి విశిష్టజీవి మానవుడు. అతి విశిష్టజీవి అయిన మానవుడు తన మూలాలైనటువంటి
తన ఉనికికి ఆధారభూతమైన వాటి పట్ల ప్రేమను కృతజ్ఞతను కలిగి ఉండడం అతడిలో ఉండే అతి ఉత్తమ చేతన స్థాయిని ప్రాణస్థాయిని అభివ్యక్తీకరణ స్థాయిని జ్ఞానాన్ని వ్యక్తం చేస్తాయి కాబట్టి ప్రేమది చెట్టు నాకు ఆదర్శం అన్నాడు ఒక కవి ఇటీవలి కాలం ఆధునికుడు సరే ఇటీవలి వాళ్ళు అన్నారు ప్రాచీనులు ఎవరు అన్నారా భగవద్గీతలో ఒక ఇదే ఒక ప్రస్తుతి ఒకటి చేస్తారు ఊర్ధ్వమూల మదశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం అని సమస్త వేదాలు ఛందాంసి యస్య పర్ణాని అని అంటే చెట్టుని ప్రస్తుతించని భారతీయ గ్రంథం లేదు చెట్టుని గురించి రాయని కవి రచయిత ఎక్కడా భూమి మీద ఉండడు ఏ ఇంగ్లీష్ రచయితలో ఏ లేకపోతే ఇంకోరో కాదు చెట్టు సమస్త మానవజాతికి ఒక ఉత్ప్రేరక కారణం భావోద్వేగానికి కారణం ఇంకో విషయం మన జీవితం చెట్ల మీద ఆధారపడి ఉంది ఈరోజు ఆ చెట్లు సరిగా లేదు గనుకే ఇప్పుడు ఎర్రటి ఎండలో మాడిపోతూ బయట వెళ్ళటానికి భయపడుతూ హింసపడిపోతూ ఉన్నాం అదే చెట్లున్నప్పుడు అట్లా జరగలేదు వాతావరణ సమతౌల్యత కూడా దెబ్బతినడానికి మన అసహజమైన మన బుద్ధి కారణం ఆ మానుష స్వభావం కారణం సరే బాగానే ఉంది చెట్లను సరి పూజిస్తే ఏమవుద్ది షిరిడి సాయిబాబా కొన్ని చోట్ల వేశారు తక్కువ కాలం ఉండే బంతి మొక్కలు చేమంతి మొక్కలు వేశారు చాలా కాలం ఉండే వేప చెట్లు రావి చెట్లు లాంటివి వేశారు ఆయన ఏం చేసేవారంటే చెట్లకు కూడా ప్రాణం ఉందిరా అని కూడా అనేవారు ఆయన అంటే చెట్టు మనిషికి ఎందుకు ఆదర్శం అంటే మన దేహం లాంటిదే చెట్టు దేహం కూడా ఒకసారి ఎప్పుడైతే చెట్టులో ప్రాణం లేకుండా పోతుందో అందులో ఉండే పదార్థంలో ఉండే ఘనత్వం అంతా మట్టిలో కలిసిపోతుంది ఏ మట్టిలో కలుస్తుందో ఆ మట్టిని సారవంతంగా మారుస్తుంది చెట్టు అనేక జీవులకు నీడనిస్తుంది అందులో ఉండే జలం ఉందే అది మళ్ళీ నీటిలో కలిసిపోతుంది అందులో ఉండే అగ్నితత్వం అంతా కూడా ప్రకృతిలో కలిసిపోతుంది చిట్ట చివరికి దాని స్థానంలో ఒక శూన్యత మిగులుతుంది అంతే పంచభూతాలకు ప్రకృతికి ఆధారమైన వాటికి చెట్టు సంకేతం మన దేహం కూడా అంతే నిజంగా మాట్లాడితే మన దేహం అంటే ఏమిటి అని చూస్తే మన ఇంత జీవితానికి ఆధారమైన ఇంత శాంతికి సంతోషానికి జీవితానికి ఆధారమైనటువంటి మన దేహం ఉందే సరిగ్గా చెట్టు లాంటిది అందుకని ప్రపంచంలో ఉండే పదార్థ సంజాతం అంతా చెట్లే లేకపోతే మనకి దేహం లేదు మరి మాంసం తినొచ్చు కదా అంటే మాంసంతో మాత్రమే దేహం నిలుస్తుందని చెప్పలేం యుగ యుగాలుగా మానవులను అధిక శాతం కాపాడుకుంటూ వస్తున్నది చెట్టు ఒకవేళ నువ్వు జంతు మాంసం తిన్నా జంతువులను కాపాడేది మళ్ళీ చెట్టు అవుతుంది సో జీవితానికి చెట్టు ప్రాణాధారం గాలికైనా ఆధారం పరిశుభ్రమైన గాలి చెట్ల వల్ల లభిస్తుంది మనకి అందుచేత చెట్టును ఆదర్శంగా తీసుకుని చెట్టుని అనుసరణీయంగా తీసుకుని అన్నం పెట్టే చెట్టుని నాశనం చేయకుండా పరమ పూజనీయమైన భావంతో చూడాలన్నారు ఇంకొక దృష్టికోణం ఉంది చెట్టు ఆరోగ్య హేతువు ఒకసారి ఒక ఆయుర్వేదాచార్యుణ్ణి కొంచెం ఎక్కడో కలిసి నేను మీతో మాట్లాడతాం అనుకుంటున్నాను అన్నాను ఆ మహాపురుషుడు విచిత్ర జీవి ఆయన ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఎన్టీ రామారావు గారి కాలంలో సలహాదారుడిగా కూడా ఉన్నాడు ఆయన పేరు బాలరాజ్ మహర్షి ఒక అర్ధరాత్రి వేళ 1 గంటకో 1:30కో మాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన సరే 1:30కి చచ్చి చెడి ఆయన ఉండేదారు భోయం హైదరాబాదు మంచు మొత్తం మీద పట్టుదలగా వెళ్ళాం వెళ్ళేటప్పటికి ఆయన టెన్షన్గా పిలిచారు వెళ్ళగానే ఆయన నాకు చెప్పిన 2-3 విషయాలు చాలా సంతోషమైనవి ఒకటి ఏమిటంటే 3 నెలలుగా నాతో ఉంటే మన ఇద్దరం హిమాలయాలకు పోదాం అనేక రకాల మొక్కల గురించి చెబుతాను దాని ద్వారా నీకు ఎంతమందికో సేవ చేయవచ్చు మొక్కల్లో అపార శక్తివంతమైనవి ఎన్నో ఉన్నాయి ఔషధులన్నీ మొక్కల సముదాయాలే అని చెప్పారు ఆయన ఒకటి రెండోది ఏం చేశా అంటే నేనేం పోను లేదు దానికి ఒప్పుకోను లేదు రెండవది ఏం చేశా అంటే అప్పుడే ఒక ఫ్రెష్గా ఒక టాపిక్ బర్నింగ్ టాపిక్ ఏదో ఒక చిన్న దేశం నాకు సరిగ్గా పేరు గుర్తులేదు ఘనా లాంటి దేశం చిన్న దేశం ఆ దేశంలో అనేక మందికి శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి అవి తగ్గలేదు ఈయన దేశపై సలహా అడిగారు ప్రకృతి కారణాల వల్ల ఇలా ఉందా ఏం చేయవచ్చు అని ఆయన ఏం చెప్పాడంటే నేను దీనికి ఒక అద్భుత పరిష్కారం చూపిస్తాను 5 సంవత్సరం నుంచి మీకు ఈ వ్యాధులు తగ్గుతాయని చెప్పాడు అందుకని ఏం చేశాడు నేరుగా ఇండియాకు వచ్చేసి అద్భుతమైనటువంటి
దానికి అవసరమైనటువంటి వస్తువులు సమకూర్చుకున్నాడు, విత్తనాలు సమకూర్చుకున్నాడు. దానికి నాకు ఒక విమానం ఇవ్వాలా, అది పొలాల్లో కొంచెం ఎత్తులో నా చల్లగలగాల, ఎక్కడ జనావాసాలు ఉంటాయో నీళ్లు ఉంటాయో అక్కడ చల్లి ఏర్పాటు చేయాలని ఒక విమానం పెట్టుకుని, చిన్న విమానం పెట్టి మొత్తం ఆ దేశం అంతా వర్షం వచ్చి వెలిసిన తర్వాత చలిచాడు. చలి చేసి తర్వాత విచిత్రంగా ఒక సంవత్సరం తర్వాత చూస్తే అతను సుమారు ఒక 12 బస్తాలు ఎన్నో బస్తాలు విత్తనాలు సేకరించి చలిచ్చాడు. అవి చల్లేసిన తర్వాత ఏమైంది తెలుసిన, నెక్స్ట్ ఇయర్ కల్లా ఆ ప్రాంతంలో శ్వాసకోశ వ్యాధులు పిల్లలకి పెద్దలకి తగ్గిపోయాయి. ఒక అక్కడ చుట్టూ ఇళ్ల చుట్టూ ఎక్కడ పడితే అక్కడ మొలిసిపోయాయి. వాళ్ళలో వాతావరణం ఎప్పుడు పొడిగా చల్లగా ఉంటుంది. ఏమైంది అని చూస్తే ఆయన చలిచ్చిన విత్తనాలు భారతదేశంలో సేకరించారు, వాటి పేరు తులసి చెట్లు. ఆ తులసి ఆరోగ్య హేతువు గనుక మన ఇంటి చుట్టూ నానా రకాల ఇప్పుడున్న కాంగ్రెస్ గడ్డి అని దాని పార్థినియం అని అట్లాంటి భయంకరమైనటువంటి రోగాలు మోసే చెట్లను పెంచే బదులు ఆరోగ్య హేతువులైనటువంటి చెట్లను పూజించి పెంచితే ఆ గాలి పీలిస్తే ఆ నీళ్లు తాగితే అది ఆరోగ్య హేతువు అనే భావం వల్ల కూడా చెట్టును పూజించమని పెద్దలు చెప్పి ఉండొచ్చు. బాబా తన ద్వారకామాయిలో కూడా ఒక తులసి చెట్టును నిరంతరం కాపాడేవారు. సో చెట్టు మనకు ఆదర్శం. ఆ విధంగా చెట్టు పూజార్హం, చెట్టు నీడనిస్తుంది, దాని జీవితం అంతా త్యాగమయ జీవితం. మన వైదిక సంస్కృతి ఏం చెబుతుందంటే మనుషులందరూ స్వార్థపరులయ్యి తమదేదైనా ఎవరికైనా ఇస్తే అయిపోద్దని భావిస్తారు, కానీ నిజంగా అమృతత్వం అనుభవానికి రావాలంటే త్యాగం ఒక్కటే మార్గము. త్యాగేన ఏవా అంటే త్యాగం చేయటం వల్ల మాత్రమే అమృతత్వం అంటే మృతి లేని శాశ్వత జ్ఞానానంద పదము ఆనశుహు లభిస్తుంది అని అని చెప్పారు. అందుచేత ఆ త్యాగానికి సరైన ఉదాహరణ ఎక్కడ లభిస్తుంది అంటే చెట్లో లభిస్తుంది. ఏ చెట్టు అయినా త్యాగజీవియే, ఏ చెట్టు కూడా త్యాగజీవి కాని చెట్టు లేనే లేదు, త్యాగం చేయని చెట్టు లేదు. తనను తాను ప్రకృతికి త్యాగం చేసుకుంటుంది, తానున్న వాతావరణానికి త్యాగం చేసుకుంటుంది. కనీసం దాన్ని అట్లా వదిలేస్తే ఏ చెడు ఎక్కడైతే అది పెరుగుతుందో ఆ నేలను సారవంతంగా మార్చి మాత్రమే మట్టిలో కలిసిపోతుంది. తన జాతిని వృద్ధి చేసుకోవడానికి ఒక్క ముట్టె చాలు, ఎన్ని మామిడి పండ్లు ఇస్తుంది, అంత కండను ఎందుకు పెంచాలా? తల్లి గుండెలో పాల్లాగా అది అద్భుతమైన కండను మనందరి కోసం ఇస్తూ ఉంటుంది. దానికి ఎవరు తిన్నారని, ఎవరు తినలేదని, ఎంత తిన్నారని, ఎంత పారేశారని ప్రశ్నే లేదు. త్యాగజీవి చెట్టు. అందుకని మనం దానిలోంచి ఎన్నో రకాల అమృతమైనటువంటి అమృత ఫలాల లాంటి జ్ఞాన అంశాలను సేకరించుకోవచ్చు. అంచేత చెట్టు నీకు నాకే కాదు, యావన్ మానవ జాతికి ఎప్పటికీ ఆదర్శం. చెట్టు ఆదర్శమైన జాతి ఎప్పుడు శాంతి సంతోషాలతో పరిడి వెళుతుంది. అంచేతనే ధర్మాత్ములైనటువంటి మహర్షులు పాండవుల గురించి కూడా భారతంలో రాశారు. వాళ్ళు రహస్యంగా ఉండే రోజులలో, అజ్ఞాతవాసంలో ఉండే రోజులలో, అదేవిధంగా మహాత్ములు ఉండే ఏరియాలో ఏముంటుందయా, లక్షణాలు ఏమిటి అని అడుగుతారు. అప్పుడు వ్యాసుడు ఏం రాశాడంటే, ఎక్కడైతే చెట్లు పుష్కలంగా ఉంటాయో అవి చీడపీడలు లేకుండా ఆరోగ్యంగా పక్షులకు వీటికి ఆవాసమై ఎప్పుడు శాంతిగా చాలా విశేషంగా బాగుంటాయో, పైరు పంటలు బాగుంటాయో ఆ స్థలంలో సత్పురుషులు ఉంటారు, మహాపురుషులు ఉంటారు, ధర్మాత్ములు ఉంటారు అని చెబుతారు. అందుకని చెట్లను పెంచుతాం, ధర్మాన్ని పెంచినట్టు అవుతుంది. అందుకని కేవలం మాటలు కాకుండా ఆచరణలో ఇది జరగాలనే ఉద్దేశంతో మనం ఇప్పుడు సత్సంగం ఎక్కడెక్కడ చేసే చోట్లంతా కూడా కనీసం ఒకటైనా ఒక చెట్టు పెంచితే బాగుండు అనే ఒక ప్రయత్నం చేస్తున్నాం. అప్పుడప్పుడు మన అవకాశం ఉన్నప్పుడల్లా చెట్లు పెంచే ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా చేయటం యొక్క ఉద్దేశం, స్ఫూర్తి ఏమిటంటే చెట్టు మానవుడికి, మానవ జాతికి ఆదర్శం, జీవితానికి ఎప్పటికీ స్ఫూర్తి అని. మహాపురుషులైన అనేక మంది మనందరికీ వెలుగుబాటు చూపిస్తూ ఉంటారు. ఆ మహానుభావులందరి పాదాలకు వందనం.